भारतीय योग ईश्वर महा स्वागत। శివదేవయ్య ఎగరడం నేర్పించిన అడవి పావురం 14 ఏళ్ల తర్వాత కోటకొచ్చి వాలింది. రేపో మాపో మన కక్షలకు కత్తులకు బలికాక తప్పదు. తండ్రి గారికి వందనాలు. రుద్రదేవ, నిన్ను అభినందించడానికి మన రాజ్యం నలుబూలుల నుంచి వచ్చేసిన సామంత రాకుమారుడు, నిడవద్యప్రులు యువరాజు, చాళుక్య వీరభద్రులు వారు. యువరాజా, మీ సాహసాల గురించి మా గోదావరి తీరంలో కదలు కదలుగా విన్నాం. చేస్తారా మాతో సావాసం? వర్ధమానపురం పాలకుడు గోన బుద్ధారెడ్డి తనయుడు గోన గన్నారెడ్డి. రాజా, సాహసవంతులాడు కదా, దూస్తరా నాతో కరవాలం? నీకన్నా 2 ఏళ్లే చిన్న, కాని యుద్ధ విద్యలో ఆరి తేరిన చిచ్చర పిడుగు గోనగన్నారెడ్డి. అయితే ఓ పట్టు పట్టాల్సిందే. నీ కత్తివాటం చూస్తుంటే ఏనాటికైనా నువ్వే నాకు పోటీ అనిపిస్తుంది గన్నారెడ్డి. గన్నారెడ్డి చిరంజీవి, అత్యవసరంగా నిన్ను వర్ధమానపురం రమ్మని మీ పినతండ్రి లకుమాయారెడ్డి గారు కబురు పంపారు. తక్షణమే బయలుదేరు. ఉంటా యువరాజా, మళ్ళా ఏ వీరుల పండగలకన్నా కలుసుకుందాం. సెలవు జాయపసేనాళ్ళ వారు. గన్నారెడ్డి తండ్రి గోన బుద్ధారెడ్డి అకస్మాత్తుగా మరణించాడు. వర్ధమానపురం అల్లకల్లోలంగా ఉంది. ఎంత కష్టం వచ్చింది? వీరులకే వస్తాయి కష్టాలు. మీ మనసుని పాడు చేసుకోకండి యువరాజా. అలా అలా ఊరుగల్లుపుర వీధుల నాలుగు తిరిగొస్తే మీ మనసుకి ఉల్లాసం ఉత్సాహం. రండి రండి. అమ్మో, కోట బయటికే? మాకు అనుమతి లేదు. అనుమత మీకా యువరాజా? అన్నీ అడిగి చేస్తే దానిలో వినోదమే ఉంది. కానీ శివదేవయ్య వారికి తెలిస్తే? ఆయనకి తెలిసేలోగా మనం తిరిగొచ్చేయము. రండి రండి. జలపాతం మరలాగే ఉరుకుతోంది కదూ. చిన్నప్పటి నుంచి ఇవే చెట్లు పుట్టల మధ్య పెరిగాను, కానీ ఇలా మీతో కలిసి ఈ ఆనందం పంచుకుంటుంటే ఎంత బాగుందో. అమ్మ యువరాజా, ఎందుకా పరిగెత్తుకుంటూ వచ్చింది? ఈ శిల్ప సుందరి మీకు గాలం వేసింది కదూ. కవులు శిల్పులకు ఎన్నెన్నో ఊహలుంటాయి. లేనిపోని కొలతలతో కవ్వింతలతో స్త్రీలను అద్భుతంగా సృష్టించేస్తారు. స్త్రీయా పోనీ యువతే. ఆ వక్షోజాలు చూడు, ఏ రతీదేవికో ఉండుంటాయి. ఇక ఈ నడుమైతే ఖచ్చితంగా మేనక ఒక్కదానికే ఉండుంటుంది. ఊర్వశికుండే ఊరువులు, రంభకి ఉండే జగనాలు అన్నీ కలిస్తేనే ఈ శిల్పం. ఇంత అందమైన స్త్రీ ఈ భూమి మీద ఉండదుగాక ఉండదు. స్త్రీయా కాక ఈ అందచందాలు వంపు సొంపులు ఆడవాళ్లకు కాక మగవాళ్లకుంటాయా? ఇక సరిగంగ స్నానాలు మొదలు పెడతామా? ఇలా బహిరంగంగానా? ఆడవాళ్లందరూ కలిసి స్నానాలు చేయగలేంది. యువకులం మనం కలిసి స్నానం చేస్తే తప్పే ఉంది. రారా విప్పు.
రాయు రాజా. నీ పుట్టుకే కాదు నీ పెంపకం కూడా ఓ చారిత్రాత్మక అవసరం. నానాటికి పెరుగుతున్న విదేశీ దురాక్రమణకి ముగింపు పలకాలన్నా, ఈ జాతి సంస్కృతి సంపద నిలబెట్టుకోవాలన్నా అరివీర భయంకర శత్రు దుర్భేద్యమైన ఓ మహాసామ్రాజ్యం కావాలి. శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండనులు, వేంగి చాళుక్యుల తరువాత ఏర్పడ్డ తెలుగువారి సామ్రాజ్యం మన కాకతీయాంధ్ర మహాసామ్రాజ్యం. నలువైపుల నుంచి పొంచి ఉన్న దేవగిరి సేవుడులు, పాండ్యులు, తూర్పుగాంగులు, హొయసలతో పాటు అడుగడుగన స్వార్థపరులైన దాయాదులు, ఇంటి దొంగలున్నారు. అధికారంపై పట్టుకోసం జరిగే ఈ కుటిల కుతంత్ర సంగ్రామంలో సైన్యం కన్నా సామాన్య ప్రజలే ఎక్కువ నష్టపోతారు. పుట్టింది వారసుడు కాదు ఆడపిల్ల అని ఆ రోజే శత్రువులకి తెలుసుంటే కాకతీయ సామ్రాజ్యం ఈపాటికి మట్టిలో కలిసిపోయి ఉండేది. నాయకుల కంఠాలకు ఉరితాళ్లు, ప్రజల చేతులకి సంకేళ్లు పడి తెలుగు జాతి భవితవ్యం దుర్భరమైపోయిండేది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తెలుగు జాతి గుండెల్లో కొండంత ఆశ నింపడానికి నీ జీవితానే ఓ అబద్ధం చేయాల్సి వచ్చింది. బసి దిగనక ఇన్నాళ్ళు ప్రజల్ని మోసం చేయగలిగాం. ఈడొచ్చిన ఆడపిల్లని మగవాడిగా నమ్మించడం సాధ్యం కాదు. ఇన్నాళ్ళు మన ఎత్తుగడలు సాగాయి, ఇక పరిణామాలు ఏమైనా కానీ ఎదుర్కోక తప్పదు. సభలో ప్రకటిద్దాం, తగిన ఏర్పాట్లు చేయించండి. రక్షణ కోసం మీరు ఈ నిర్ణయం తీసుకున్నారో అది నెరవేరేంత వరకు నేను రుద్రదేవుణ్ణి.
వారు మదగజాన్ని ఎదుర్కోవడానికి వస్తున్నారు. ప్రసాదాదిత్య నాయక ఉన్నారు, యువరాజు రుద్రదేవుడు ఉన్నాడన్న సంగతి మీరు మర్చిపోయినా మేం మర్చిపోలేదు. వీరుడని సూర్యుడని జగదేక ప్రతాపుడని కాకమ్మ కథలు విన్నాము, తప్పితే కాకతీయ శౌర్యం కల్లార చూడలేదు. దయాదులమైన మేమే కాదు, రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా ఇంతవరకు రుద్రదేవుడిని చూడనే లేదట. పండగ పూటైనా మాకు ప్రభువు దర్శనం కల్పించరా? యువరాజు మగటిమికి మా చేత జేజేలు పలికించరా? ప్రభు, ప్రజల ముచ్చట తీర్చుకునే చక్రవర్తి సంతోషం. ప్రసాదాదిత్య, రుద్రదేవుడిని పిలవండి. ఈ నల్ల మందికి ఏను ఎంత తెచ్చిపోతుందో, యువరాజుని ఏం చేస్తుందో. శత్రుకార దూషక పృథ్వీ మండల చూరక రుద్రదేవ యువరాజ స్వాగతం. రుద్రదేవులు మా కంటికి గోచరిస్తున్నారు. Yeah.
మంత్రులు గారికి. మన్మథుడికి రూపముండదని ఎవరన్నారు గణపమ్మ? అడిగో, శౌర్యం సౌందర్యం కలగలిసిన వాడే నీ సోదరుడు రుద్రదేవుడు. నాలాంటి కన్నెపిల్లలు కలవరపడకూడదనినా ఇన్నాళ్ళు కోట దాటరానివ్వలేదు. ముక్తాంబకి కవిత్వం తన్నుకొస్తుంది. సొంత సోదరుని, నేనే మా సోదరుణ్ణి పండగలకి సంబరాలకి చూస్తుంటాను. ఈ అంగరక్షకులంతా ఎక్కడ తగలబడ్డారు? ఆడపిల్లలంతా అలా మీద పడిపోతుంటే అడ్డుకోవాలని తెలీదు. వాళ్ళు మీద పడుతున్నందుకు అసూయ లేక నువ్వు పడలేకపోతున్నావని బాధ. చూశారా మహామంత్రి, యువరాజుల వారింటే ఆడపిల్లలకి ఎంత మోజో. తక్షణమే వివాహం చేయాలి, లేకపోతే శ్రీకృష్ణుడి వెనక గోపికల్లాగా ఎంతమంది అమ్మాయిలు వెంట పడతారో, ఎన్ని అంతఃపురాలు కట్టించాల్సి వస్తుందో. కేసరి ఇది